ఎవరు గొప్ప, ఎవరు గొప్ప అన్న విషయంలో సూర్యదేవుడికి వాయువుకి తగు వచ్చింది. తగు పెద్దదై పోటీగా మారింది. వారిద్దరిలో ఎవరు గొప్పవారు అనేదే పోటీ. పోటీకి సిద్ధమైనారు. కోటును ధరించిన ఒక వ్యక్తి రహదారి వెంబడి వెళ్తూ ఉండడాన్ని గమనించారు. సూర్యుడు వాయువుతో ఈ విధంగా అన్నాడు, ఆ వ్యక్తి శరీరం నుండి వేసుకున్న కోటును వేరు చేయగలిగిన వారే గొప్పవారుగా నిర్ణయింపబడతారు. అనగానే వాయువు గాలి బలంగా వీచడం ప్రారంభించాడు. బాటసారికి చలిగా అనిపించి కోటును శరీరానికి దగ్గరగా అదుముకున్నాడు. ఈసారి వాయువు మరింత వేగంగా గాలిని ప్రయోగించాడు. కోటును ఇంకా గట్టిగా హత్తుకొని నడక సాగించాడు. గాలి అలసిపోయి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇప్పుడు సూర్యుని వంతు. బాటసారిపై సూర్యుడు కొంత వేడిని పెంచాడు. దాంతో వెచ్చగా అనిపించి బాటసారి కోటు గుండెలను విప్పుకొని నడక సాగించాడు. సూర్యుడు తన వేడిని మరింత పెంచాడు. బాటసారి కోటును విప్పి తన భుజాలపై వేసుకున్నాడు. ఈసారి మాత్రం సూర్యుడు విపరీతమైన వేడిని కలిగించాడు. బాటసారి ఎండ ప్రభావాన్ని తట్టుకోలేక కోటును శరీరం నుండి తీసేసి నీడగల చెట్టు కిందకు చేరుకున్నాడు. బాటసారి వేసుకున్న కోటును శరీరంపై నుండి వేరు చేయించిన ఘనత సూర్యుడిదే కనుక పోటీలో సూర్యుడే విజయుడు. ఈ కథలో నీతి, దూకుడుగా పనిచేయడం వల్ల ఓటమి తప్పదు, అదే నిరంతర పరిశ్రమ వల్ల విజయం తథ్యం. ఎవరు గొప్ప, ఎవరు గొప్ప అన్న విషయంలో సూర్యదేవుడికి వాయువుకి తగు వచ్చింది. తగు పెద్దదై పోటీగా మారింది. వారిద్దరిలో ఎవరు గొప్పవారు అనేదే పోటీ. పోటీకి సిద్ధమైనారు. కోటును ధరించిన ఒక వ్యక్తి రహదారి వెంబడి వెళ్తూ ఉండడాన్ని గమనించారు. సూర్యుడు వాయువుతో ఈ విధంగా అన్నాడు, ఆ వ్యక్తి శరీరం నుండి వేసుకున్న కోటును వేరు చేయగలిగిన వారే గొప్పవారుగా నిర్ణయింపబడతారు. అనగానే వాయువు గాలి బలంగా వీచడం ప్రారంభించాడు. బాటసారికి చలిగా అనిపించి కోటును శరీరానికి దగ్గరగా అదుముకున్నాడు. ఈసారి వాయువు మరింత వేగంగా గాలిని ప్రయోగించాడు. కోటును ఇంకా గట్టిగా హత్తుకొని నడక సాగించాడు. గాలి అలసిపోయి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇప్పుడు సూర్యుని వంతు. బాటసారిపై సూర్యుడు కొంత వేడిని పెంచాడు. దాంతో వెచ్చగా అనిపించి బాటసారి కోటు గుండెలను విప్పుకొని నడక సాగించాడు. సూర్యుడు తన వేడిని మరింత పెంచాడు. బాటసారి కోటును విప్పి తన భుజాలపై వేసుకున్నాడు. ఈసారి మాత్రం సూర్యుడు విపరీతమైన వేడిని కలిగించాడు. బాటసారి ఎండ ప్రభావాన్ని తట్టుకోలేక కోటును శరీరం నుండి తీసేసి నీడగల చెట్టు కిందకు చేరుకున్నాడు. బాటసారి వేసుకున్న కోటును శరీరంపై నుండి వేరు చేయించిన ఘనత సూర్యుడిదే కనుక పోటీలో సూర్యుడే విజయుడు. ఈ కథలో నీతి, దూకుడుగా పనిచేయడం వల్ల ఓటమి తప్పదు, అదే నిరంతర పరిశ్రమ వల్ల విజయం తథ్యం.